ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ అనేది మూడు రకాలుగా ఉందని, ఒకటి సిపిఐ, నెక్స్ట్ సిపిఐ ఎం అని, మళ్ళీ సిపిఐ ఎంఎల్ అని మనం పిలవడం జరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీ గురించి మనం చెప్పుకునేటప్పుడుగా ముఖ్యంగా ఈ సిపిఐ, సిపిఐఎం, సిపిఎం, ఎంఎల్ అంటే మార్క్సిస్టు లెనిస్టు, మార్క్సిస్టు ఐ అంటే ఇండియా, సిపిఐ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. సిపిఐ వచ్చి మా రష్యా వాళ్ళకు ఇంపార్టెంట్ సార్. సిపిఐ అనేది ఇప్పుడు కూడా రష్యా వాళ్ళ విధి విధానాలతో ఇంపార్టెంట్ ఇస్తే, ఈ సిపిఐ పార్టీ కింద మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా చెప్పుకోగలిగిన వ్యక్తులు రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి అనేవాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్. అలాగే సిపిఐ మార్క్సిస్ట్ అంటే ఇది దీనికి చైనాకు సంబంధం ఉంటుంది, అంటే చైనా విధి విధానాలను వీళ్ళు పాటించడం జరుగుతుంది. ఈ సిపిఐ ఎంలో మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య అని వీళ్ళిద్దరూ బాగా ఫేమస్ అంటే ఈ పార్టీలో, పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య వాళ్ళు. అలాగే ఈ సిపిఐ ఎంఎల్ ఎంఎల్ అనే పార్టీలో ఇది మన ఆంధ్రలోనే తనిమిల నాగిరెడ్డి అని మన అనంతపురం అనేతను ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సిపిఐ ఎంఎల్ అనేవాళ్ళు మన అనంతపురం అయిన అంటే తనిమిల నాగిరెడ్డి అతను లీడర్షిప్ తీసుకొని దీంట్లో ప్రముఖమైన వ్యక్తులు వచ్చి దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, చంద్ర పుల్లారెడ్డి అనేవాళ్ళు చాలా ప్రముఖమైన వాళ్ళు. సో వీళ్ళు ఈ మా సిపిఐ ఎంఎల్ పార్టీ వాళ్ళు జనశక్తి అనే పేపర్ కూడా నడపడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏమంటే ఈ కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమన్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడితే కన్నా సిపిఐలో ఎవరు మన ఆంధ్ర నుంచి ఎక్కువగా చురుకుగా పాల్గొన్న వ్యక్తులు అంటే రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి. అలాగే సిపిఐ ఎం అంటే కన్నా ఎవరు చురుకుగా పాల్గొనే యాక్టివిటీలో ఉండాలంటే పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య. అలాగే మార్క్సిస్ట్ లెనిన్ పార్టీ ఉంటే ఎవరంటే తనిమిల నాగిరెడ్డి. వీళ్ళు నడుతున్న పేపర్ ఏమంటే జనశక్తి పేపరు. సో దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్గా ఉంది, కానీ నేను కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినాను. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువగా ఉంది, ఎలా అప్డేటెడ్గా చెప్పాలంటే. సో ఇది ఒక ట్రయల్గా నేను భావిస్తున్నాను. దీనికి వచ్చే వ్యూస్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మీకు నచ్చితే కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సింహ ప్రవీణ్ కుమార్. హాయ్, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ శుభోదయం అండి. ఏపీస్ట్లో భాగంగా కమ్యూనిస్టుల గురించి నాకు తెలిసిన సమాచారము ఒక సూచాయిగా మీకు చెప్తున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సింహ ప్రవీణ్ కుమార్.